आदिलाबाद जिल्ला इंद्रविल्ली मंडल केंद्रंलोनी मार्केट यार्डलो ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి భావేష్ మిశ్రా ఆధ్వర్యంలో హెల్త్ మరియు ఐసిడిఎస్ సిబ్బందికి అనుసంధానమయ్యే విధులపై ఆగోహన సదస్సును నిర్వహించారు. ఇంద్రవెల్లి మండలంలోని పిట్టబొంగారం మరియు ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వారి సమన్వయ శాఖ అధికారులు, ఏజెన్సీ వైద్యాధికారి మనోహర్, ఐసిడిఎస్ సిడిపిఓ సావల్యతో ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి భావేష్ మిశ్రా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆగోహన సదస్సును నిర్వహించారు. ఏజెన్సీ గ్రామంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాతా శిశు మరణాలను అరికట్టేందుకు అందరూ సమన్వయంగా పనిచేయాలని, అన్ని శాఖల సమన్వయ అనుబంధం కలిగి ఉండి సమాచారాలను ఎప్పటికప్పుడు నివేదికను అందజేస్తుండాలని, తలసేమియా, రక్తహీనత తదితర వ్యాధుల నుండి గర్భిణులు, బాలింతలు, చిన్నారులను రక్షించుకోవడం కోసం అందరూ కూడా కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ సందర్భంగా వచ్చిన ఆశా అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలకు ఈ రెండు శాఖల సమన్వయ విషయాలపై పరీక్షలు నిర్వహించారు. అందరూ కూడా రిజిస్టర్లను సమన్వయంగా ఆయా శాఖలకు సంబంధించి నివేదికలు పూర్తి స్థాయిలో అందించేలా విధులను నిర్వహించాలని, మాతా శిశు సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ భావేష్ మిశ్రా తెలిపారు. అది మా పని, ఆ పని అయితే మేము చేస్తాం. కానీ ఇది ఏమో ఒక సీధారేఖ, తర్వాత 30, ఇప్పుడు 40, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. చూసుకొని మనం చెప్పలేదు, మనకి ఇంకా డేటా కావాలి. అప్పుడు మీరు ఆ గ్రాఫ్ మీరు చూడగానే సో అట్లా జరిగితే మాత్రం మనకి పోషణ అనేది అది కూడా చెప్పాలి, అందరికీ నచ్చ చెప్పాలి. దాంట్లో కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఈ రెండు జిల్లా ఏ పారామీటర్ చూసినా దాంట్లో 32, 31, 33 ప్రశ్నలు ఉన్నాయి. అది రెండు చూసాం. మంచిర్యాల నిర్మల్ కూడా ఇంతకుముందు ఉమ్మడి ఆదిలాబాద్లో ఉండే, కానీ మంచిర్యాల నిర్మల్ అట్లాంటి ఖరాబ్ స్థితిలో లేదు. మన రెండు జిల్లా మాత్రమే ఉంది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇంద్రవెల్లి, ఉటును, గాదిగూడ, కాండూరు ఇవి మండలాల్లో ఎక్కువ కేసెస్ ఉన్నాయి. ఆసిఫాబాద్కి వెళ్ళేసరికి ఆసిఫాబాద్లో జైనూర్, కిరామిని, తిరియాని ఇట్లాంటి మండలిలో ఎక్కువ కేసెస్ ఉన్నాయి. సో నిన్న కూడా సిడిపిఓ గారితో, తర్వాత మనోహర్ గారితో కొన్ని ప్రాంతానికి తిరిగేటప్పుడు నేను ఏం గమనించానంటే, ఇప్పుడు మన దగ్గర రెండు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒకటేమో ఐసిడిఎస్, ఒకటేమో హెల్త్ డిపార్ట్మెంట్. రెండింటికి ఉద్దేశం ఒకటే, మన లక్ష్యం ఏంటి, మాతా శిశు సంరక్షణ, గచ్చాపచ్చ జన్మి సంరక్షణ, అదే మన ఉద్దేశం. ఐసిడిఎస్ వాళ్ళు భోజనం ఇచ్చి చేస్తున్నారు, మీరు అయితే టీకా ద్వారా, ఓకే, వేరే ఇద్దరు హెల్త్ ఫెసిలిటీ ద్వారా చేస్తున్నారు. కానీ మన ఇద్దరిది ఓకే లక్ష్యం ఒకటే ఉంది. కానీ లక్ష్యం ఒకటే ఉన్నా కూడా ఇప్పుడు సమన్వయంలో కొంత లోపం ఉంది, మీకు కూడా తెలుసు. లోపం అనేది ఉదాహరణగా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి కూడా, మెడికల్ డిపార్ట్మెంట్కి కూడా ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది. చార్ట్లో ఏముంది, నెలవారీగా మీరు బరువు ఎంత ఉందో దాని మ్యాప్లో గీసి ఓకే మీరు గీస్తూ ఉండాలి. ఎవరైతే చేయండి, ఎంతమంది చేస్తున్నారు చేతి చాలా తక్కువ, 10 మంది కూడా ఇక్కడ చేయట్లేదు. అది మనం ఎందుకు చేయాలి, అది చేయాల్సింది. ఇప్పుడు ఇట్లా ఉంటుంది, అది మనం చేస్తేనే మనకి అర్థమవుతుంది. ఈ పిల్లలది పరిస్థితి ఇలా ఉంది, అంటే బరువు పెరుగుతుందా తగ్గుతుందా ఏంటి. అదేవిధంగా ఒక అంగన్వాడీ సెంటర్లో రాయలసీమకి దాదాపు 13-14 రిజిస్టర్ ఉంది. ఇప్పుడు సిడిపిఓ గారు చెప్పినట్టుగా నిన్న మేము కూడా వెళ్తే ఫస్ట్ టైం నాకు తెలిసింది, అంటే రిజిస్టర్ నెంబర్ 7 అనేది విటామిన్ ఏ రిజిస్టర్ ఉంటుంది. కానీ విటామిన్ ఏ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా ఓకే ఇస్తలేదు వాళ్ళు, ఎక్కడ ఇస్తున్నారు, పిఎస్సిలో ఇస్తున్నారు. అచ్చా ఇప్పుడు ఐసిడిఎస్ను
టీచర్ కి అవ్వాలి లేదు అది ఎవరు ఇస్తున్నారు అనేది తెలియదు సో ఒక అంగన్వాడీ టీచర్ కి ఆశా కార్యకర్తకి అదే విధంగా ఏఎన్ఎం కి చూడడానికి బాధ్యత హెల్త్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ అయితే భోజనం పెట్టలేదు ఓకే అదే విధంగా భోజనం పెట్టడానికి బాధ్యత ఐసిడిఎస్ ది కానీ టీకా అయితే వాళ్ళే ఒక డిపార్ట్మెంట్ లేకున్నా రెండు డిపార్ట్మెంట్ పని చేయలేదు ఓకే అదే విధంగా రెండు డిపార్ట్మెంట్ సరిగా పని చేస్తేనే మనకి సమస్య అవుతుంది లేకపోతే సమస్య అట్లానే ఉంటుంది సో నా ఉద్దేశం నా ఆలోచన ప్రకారంగా ఏదైతే మనకి గవర్నమెంట్ నుంచి స్ట్రక్చర్స్ ఉన్నాయో ఇది రిజిస్టర్స్ ఉన్నాయో వాటిని కూడా మనం సరిగా తప్పనిసరిగా ఫాలో చేస్తే ఇప్పుడు ఇంతకుముందు కొండ కొండ ఉండే కాబట్టి మనం కొండ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము అయినా మనకి జనరల్ హెల్త్ న్యూట్రిషన్ మీద అంత రెస్ట్రిక్ట్ పెట్టలేకపోయాం అని ఇప్పుడు కొండ అయితే సరే అయిపోయినట్టు ఓకే స్కూల్ కూడా ఓపెన్ అయింది సో మనకి ఏదైతే సమస్య ఉన్నాయో ఉదాహరణగా ఇందాక నేను ఐడిఎంఎస్ఏ గారితో మాట్లాడేప్పుడు మన దగ్గర ఉన్న మీ పిఎస్సిలో ఏదైతే టాప్ టెన్ అనేది చాలా సివియర్ కేసెస్ ఉన్నాయి అనిమియా అనేది అది మాకు చెప్పారు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే మీరు చెప్తే మేము మా ఐటీడీ నుంచి ప్రత్యేకంగా అట్లాంటి గర్భవతి మహిళల కోసం స్పెషల్గా డైట్ కూడా ఐసీడిఎస్ కాక ఐసీడిఎస్ కాక చెప్పండి ప్రతి పిఎస్సి నుంచి అట్లా 5 మందిని ఐడెంటిఫై చేయండి ఒక్క సంవత్సరం 6 నెలలు మనం ట్రై చేసి చూడటం అయినా ఎంతవరకు మార్పు వస్తుంది దానికి మనకి అనుకూలంగా మనకి మార్పు వస్తే మన ఏరియాలో చేపట్టిన ప్రోగ్రామ్ వాళ్ళు వేరే ఏరియాలో కూడా చేస్తారు అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయిపోతుంది ఇందవెల్లి గ్రామంలో ఐసీడిఎస్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయులు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ ఉట్నూర్ గారి ఆదేశాల మేరకు ఐసీడిఎస్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారి అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు మరియు మా ఏఎన్ఎంస్ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ఇంద్రవెల్లి మండలంలో పిట్టబొంగారం ప్రాంతంలో ఏదైతే పోషకాహార లోపంతో బాధపడుతున్నటువంటి పిల్లలు కావచ్చు గర్భిణీ స్త్రీలకు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు మరియు డిపార్ట్మెంట్గా వారి పరంగా అంగన్వాడీ టీచర్లు పోషకాహారాన్ని అందిస్తున్నారు అదేవిధంగా హెల్త్ తరఫున ఏఎన్ఎంలు టీకాల కార్యక్రమం కావచ్చు బరువులు చూసే కార్యక్రమం కావచ్చు జరుగుతున్నాయి మరి ఇద్దరి మధ్యన సమన్వయం చేసినట్టయితే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా పిట్టబొంగారం పిహెచ్సి పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆశాలు ఏఎన్ఎంలతోటి ఈ కోఆర్డినేట్ మీటింగ్ని మన ఐసీడిఎస్ పిఓ గారి మరియు సూపర్వైజర్లు అందరి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళకందరికీ కూడా ఒక అవగాహన ఏ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు అందుతున్న సేవలు ఏంటివి మెడికల్ డిపార్ట్మెంట్ అందుతున్న సేవలు ఏంటివి మరియు ఐసీడిఎస్ తరఫున అందుతున్నటువంటి సేవలు ఈ గర్భిణీ స్త్రీలకు మరియు చిన్నపిల్లలకు సో భవిష్యత్తులో ఈ మాల్ న్యూట్రిషన్ అధిగమించడానికి ఇద్దరు డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి మనం నెలల వారీగా వాళ్ళని అబ్జర్వ్ చేసి ఎవరైతే సివియర్గా మాల్ న్యూట్రిషన్ ఉన్నారో అదే ప్రెగ్నెంట్ ఉమెన్ సివియర్ ఎనిమియా తోటి బాధపడుతున్నారో వాళ్లకు అడిషనల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో ఈ మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది సివియర్ ఎనిమియా రాకుండా ఉంటుంది అన్న ఉద్దేశంలో వీళ్ళందరికీ కూడా అవగాహన ప్రతి డిపార్ట్మెంట్లో అందుతున్న సేవలని చెబుతూ ఆ రికార్డ్స్ ఏ రకంగా మెయింటైన్ చేయాలి గ్రోత్ చార్ట్ని ఏ రకంగా మనం మెయింటైన్ చేయాలి తర్వాత వీళ్ళకు ఎవరైతే సార్ ఇంకో విషయం చెప్పడం జరిగింది సివియర్ మాల్ న్యూట్రిషన్ మరియు ఎనిమియా ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్కు అదనంగా వాళ్ళకు నెలకు ఒక 600 రూపాయలకు సంబంధించినటువంటి పోషకాహార విలువలు అందిస్తామని కూడా సారు అదనంగా ఇచ్చేసి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చేయడానికి మనము కృషి చేద్దామని సారు ఇవ్వడం చాలా సంతోషకరం మరియు ఇదే విధంగా భవిష్యత్తులో రెండు డిపార్ట్మెంట్లు కూడా కలిసి పనిచేసి వారి వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలని చిన్నపిల్లలని గుర్తించేసి వాళ్ళకు ఎలాంటి తగినటువంటి పోషకాహారం ఇవ్వాలి ఎలాంటి టీకాలు ఇవ్వాలి వాళ్ళకి ఎలాంటి మెడికల్ ఫెసిలిటీ కల్పించాలన్న దానిపైన రెండు డిపార్ట్మెంట్లకు అవగాహన కలిగించి భవిష్యత్తులో ఇలాంటి మాల్ న్యూట్రిషన్ పోషకాహార లోపంతో ఎవరు కూడా ప్రెగ్నెంట్ మహిళలు కావచ్చు మరియు పిల్లలు కావచ్చు బాధపడక ఉండడానికి తగిన చర్యలు తీయడానికి సారు సలహాలు సూచన ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని మా ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు మరియు అంగన్వాడీ టీచర్లను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఇంకా ఎఫెక్టివ్గా సర్వీసెస్ ఇవ్వాలని ఈ సభాముఖంగా అందరినీ కోరడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వార్తను వీలైతే షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ టు అస్